మనలో చాలామందికి మూడవ చెయ్యి మొలిచింది. అంటే ఏంటి మూడవ చెయ్యి అనగా? మన మొబైల్. ఈ రోజుల్లో ముఖ్యంగా ఎక్కువ శాతం అది యువతలో మనం గమనిస్తూ ఉంటాం. ఒక్క స్నానం చేసే సమయం తప్ప ప్రతి నిమిషం అనుక్షణం ఫోన్తోటే వారు కనబడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఆ ఫోన్నే మీరు ఒక బిజినెస్గా మలుచుకుంటే ఎలా ఉంటుంది? మీరు అనుకోవచ్చు, మరీ బిజినెస్ అంటున్నారు, దానికి కావాల్సిన పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని. మీరు అనుకునేది కరెక్టే. మనం వ్యాపారం చేయాలంటే ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ అమ్మాలి. ఆ ప్రోడక్ట్ని కొనడానికో లేదో ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికో ఎంతో కొంత ఖర్చు అవ్వడం నిజమే. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఐడియాలో మీరు ఆ ప్రోడక్ట్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీరు లక్షల్లో వ్యాపారం చేసే అవకాశం ఉందని తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఇది మీకు ఒక లైఫ్ చేంజింగ్ వీడియో అవుతుందన్న గట్టి నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ ఐడియా వచ్చి డ్రాప్ షిప్పింగ్. మీలో చాలామంది ఖచ్చితంగా ఈ పదం వినే ఉండొచ్చు. ఒకవేళ మీకు ఖచ్చితంగా తెలుసు ఉంటే, మీరు ఆల్రెడీ డ్రాప్ షిప్పింగ్ చేస్తూ ఉంటే మీ బిజినెస్ తాలూకు వివరాలు కమెంట్స్లో తెలియపరచండి. లేదా మీరు ఫస్ట్ టైం వింటే కనుక చివరి వరకు ఖచ్చితంగా చూడండి. డెఫినెట్గా ఈ ఐడియా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే కనుక డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తారో వారు తమ యొక్క ప్రోడక్ట్స్ లేదా వెబ్సైట్ వివరాలని ఈ వీడియో కమెంట్స్లో తెలియపరిస్తే నేను కూడా నా వంతు సహకారం చేస్తాను. ఎలా అంటే, మన ఈ చిన్న ఛానల్లో మీ యొక్క ప్రోడక్ట్ని ఫ్రీగా ప్రమోట్ చేసి నా వంతు సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు మన వివరాల్లోకి వెళ్దాం. అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్? డ్రాప్ షిప్పింగ్ అంటే ఇది ఒక రీటైల్ బిజినెస్ మోడల్. అంటే మనం ఊరలో కిరాణా షాప్ చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక కిరాణా షాప్ చూసుకుందాం. మన ఇంటి పక్కన కిరాణా షాప్ గురించి మాట్లాడదాం. ఆ కిరాణా షాప్లోని అంకుల్ లేదా ఆంటీ ఏం చేస్తారు? పక్క ఊర్లో ఉన్న ఏదన్నా సిటీకి నియర్ బై టౌన్కి వెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ని కొనుక్కొచ్చి షాప్లో పెట్టి మన ఇంటి చుట్టూ ఉన్న వారికి అమ్మి వారి యొక్క జీవనం గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆయనకు ఒక షాప్ ఉండాలి, ఆ వస్తువు కొనడానికి సొంత కొంత సొమ్ము కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ వస్తువు కొనడానికి ఎటువంటి డబ్బు లేకుండా, ఆ వస్తువు పెట్టడానికి ఒక షాప్ కానీ ఒక రూమ్ కానీ ఒక వేర్ హౌస్ కానీ అవసరం లేకుండా, ఆ షాప్ బదులుగా ఒక ఆన్లైన్లో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఎక్కడైతే కనుక ఐటెం ఉందో, ఎక్కడైతే కస్టమర్ ఉన్నారో, ఐటెం నుంచి కస్టమర్కి డైరెక్ట్గా మీ ద్వారా వెళ్ళడాన్నే డ్రాప్ షిప్పింగ్ అంటారు. వివరాలు అంటే మరింత వివరంగా మనం ముందుగా తెలుసుకుందాం. కంగారు పడొద్దు, అర్థమవుతుంది. దీంట్లో ఇలా చేస్తున్న మిమ్మల్ని డ్రాప్ షిప్పర్ అని, సప్లై చేస్తున్న వ్యక్తిని డ్రాప్ షిప్పింగ్ సప్లయర్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇది ఎలా, అసలు ఎలా చేయొచ్చు? జాగ్రత్తగా వినండి. మీరు తెల్లవారితే ఫోన్లతో ఉంటారు అని స్టార్టింగ్లో ఎందుకు అన్నానంటే, మీ బిజినెస్ మొత్తం ఫోన్ ద్వారా లేదా ల్యాప్టాప్ ద్వారా చేసేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఒకటే, మొట్టమొదటిగా మీరు ఒక ప్రోడక్ట్ని అమ్మాలని నిర్ణయించుకోవాలి. ఒక ప్రోడక్ట్ని అమ్మడానికి నిర్ణయించుకోవాలి. ఆ ప్రోడక్ట్ ఏంటనేది మీరే నిర్ణయించుకోవాలి. అది మీరు టీషర్ట్స్ అమ్మాలా, క్యాప్స్ అమ్మాలా, ఏదైనా మగ్స్ అమ్మాలా, లేదంటే ఏదైనా బ్యూటీ ఐటమ్స్ అమ్మాలా, లేకపోతే ఇంటీరియర్ డెకార్స్ లేక కారుకి సంబంధించిన యాక్సెసరీస్ అమ్మాలా, ఫిట్నెస్ తాలూకా ఐటమ్స్ అమ్మాలా, మీరు ఒక క్లారిటీకి అయితే రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మే ప్రోడక్ట్ ఏంటో మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతున్నాయి, హోల్సేల్గా ఎక్కడ దొరుకుతున్నాయి, లేదా సప్లయర్స్ ఎవరు ఉన్నారు, మీరు వారిని వెతకాలి. ఎగ్జాంపుల్ మాడుకుంటే ఇండియా మార్ట్. అంటే ఇండియా మార్ట్ ప్రమోషన్స్ ఏం జరగట్లేదు. దయచేసి ఇది ప్రమోషనల్ వీడియో ఖచ్చితంగా కాదు, నేను మీకు అర్థం అవ్వాలని, మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాత్రమే చెప్తున్నా. ఇండియా మార్ట్ లాంటి మరెన్నో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కూడా మీరు ఒక ఏదైనా ఒక ఊరిలో ఉంటే కనుక ఆ ఊరు దగ్గరలో ఉదాహరణకి ఒక కోకోనట్ వాటర్ తాలూకా ఫ్యాక్టరీ ఉందనుకుందాం. అంటే ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అంటే కోకోనట్ వాటర్ని ప్యాకేజింగ్ చేసి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు.
అది మీ దగ్గరలోనే ఉంది, అది ఇండియా మార్ట్లో అవసరం లేదు. అలా ఎగ్జాంపుల్ ఇండియా మార్ట్ చెప్పాను, ఇది మీ దగ్గరలో ఏం లేకపోతే ఇండియా మార్ట్కి వెళ్ళండి. డిఫరెంట్ సప్లయర్స్ ఉంటారు, దాంట్లో ఫేక్ కూడా ఉంటారు, జాగ్రత్త పడండి. మీరు ఒకటి రెండుసార్లు వెరిఫై చేసుకుని ముందుకు వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం. సో సప్లయర్ అంటే మీరు అమ్మాలనుకున్న వస్తువు ఏంటో డిసైడ్ అవ్వాలి. మీరు అమ్మాలనుకున్న వస్తువు ఎక్కడ దొరుకుతుందో కూడా మీరు డిసైడ్ అయ్యి వారితో మీరు కాంటాక్ట్ అయ్యి ఒక రేట్ ఫిక్స్ అయితే అవ్వాలి. అంటే వారి కస్టమర్కి సహజంగా ఒక 130 రూపీస్కి అమ్మితే కనుక మీరు ఒక 100 రూపీస్ వరకు మీరు దాన్ని తగ్గించి, ఎందుకంటే మీరు హోల్సేల్లో మార్కెటింగ్ చేయబోతున్నారు కాబట్టి మీరు దాన్ని తగ్గించి మార్జిన్ ఆడుకుంటే ఆ మార్జిన్ మీకు మిగిలేలాగా, అంటే వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ కలుపుకుని ఫైనల్గా మీకు ఎంత ఇవ్వగలరో చెప్తారనమాట. ఆ ప్రోడక్ట్ని మీరు ఫిక్స్ అయిన తర్వాత మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. మీ గేమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో జాగ్రత్తగా వినండి. ఇక్కడే మీరు కాస్తో కూస్తో సమయం లేదా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అది చాలా తక్కువ కూడా. ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి. ఆ వెబ్సైట్ ఏంటంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అయి ఉండాలి. దాంట్లో ఎట్లంటే మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ అయి ఉండాలి. దాంట్లో మీకు ఏంటంటే ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవడం, ఆ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. కంగారు పడొద్దు, ఇది చాలా పెద్ద ప్రాసెస్లో ఉందని మాత్రం ఖచ్చితంగా అనుకోవద్దు. చాలా ఈజీ ఈ రోజుల్లో వెబ్సైట్ డిజైన్ అవ్వడం, చాలా చాలా ఈజీ. దాని గురించి మీరు జస్ట్ ఎంక్వైరీ చేయండి. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే తెలిసిన వారిని అడగండి. ఒకవేళ మీరు నన్ను నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో తెలియపరచండి, నేను దాని గురించి కూడా ఫ్యూచర్లో ఒక వీడియో ఖచ్చితంగా చేసి మీకు అందిస్తాను. ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తారు. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం, ఊర్లో ఒక కిరాణా షాప్ ఆంటీ లేదా అంకుల్. ఇప్పుడు మీరు దాని బదులుగా షాప్ బదులుగా మీరు ఒక ఆన్లైన్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. ఏం చేస్తారంటే మీరు అనుకున్న ప్రోడక్ట్ని మీ దాంట్లో మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి మీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. పొందుపరిచి మీరు ఇక్కడ చేయాల్సింది ముఖ్యమైన అంశం ఏంటంటే మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే మీరు ఆ ప్రోడక్ట్ అంటూ మీ ఊర్లో ఉందని, ఎగ్జాంపుల్ ఆ కోకోనట్ వాటర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాట్లాడుకుందాం. ఆ కోకోనట్ వాటర్ని మీరు మీ దగ్గరలో ఉన్న ఒక ప్లాంట్ ఉంది, అక్కడి నుంచి మీరు సప్లై చేయాలనుకుంటున్నారు, కస్టమర్స్కి అమ్మాలనుకుంటున్నారు. దాన్ని మీరు అందమైన ఫొటోస్ తీసి న్యాచురల్ కోకోనట్ వాటర్ అను మంచి బ్రాండింగ్ అడ్వర్టైజింగ్ చేసుకుంటూ మీరు మీ వెబ్సైట్లో దాన్ని పొందుపరుస్తారు. ఆ సప్లయర్తో ముందుగానే మాడుకుంటారు, నాకు ఈ రేటుకి ఇస్తారని మీరు మాడుకుంటారు. ఆ రేట్ కూడా దాంట్లో పెడతారు. పెట్టిన తర్వాత ఆ వెబ్సైట్ని ఆ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేస్తారు. ఎక్కడ ప్రమోట్ చేయాలి, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి తెలుసా మీకు? తెలియండి, వినండి. మార్కెటింగ్ వచ్చి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్ ద్వారా చాలా తక్కువ రేట్లలో మీరు మీ యొక్క ప్రోడక్ట్ లేదా వెబ్సైట్ని ఈ రోజుల్లో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. అది చాలా తక్కువ రేట్లోనే చేసుకోవచ్చు. మీరు కొంచెం కొంచెం ఖర్చుతో చేసుకోండి. ఒకసారి ఆర్డర్స్ రావడం మొదలైన తర్వాత మీరు ఇంకా హ్యూజ్ లెవెల్లో మార్కెటింగ్ చేసుకుని మరిన్ని ఆర్డర్స్ తీసుకోవడానికి బాగుంటుంది. స్టార్టింగ్లో మీరు తక్కువ తక్కువ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ సప్లై చేయను ఆర్డర్ తీసుకోవడం, ఆ వచ్చిన ఆర్డర్ని మీరు సప్లయర్కి పాస్ చేస్తారు. అంటే మీకు ఒక ఈరోజు ఒక 10 లీటర్ల ఆ వాటర్ కోకోనట్ వాటర్స్ ఆ ఆర్డర్ వస్తే కనుక మీరు వెంటనే సప్లయర్కి ఇన్ఫార్మ్ చేస్తారు, సప్లయర్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు కస్టమర్కి. వారు ఎలా చేస్తారు అనేది కూడా మీకు తెలియాలంటే కనుక ఈ షిప్ రాకెట్ అని, ఇంకా మన ఇండియన్ పోస్టల్ ద్వారా కానీ, డిటిడిసి, డిఫరెంట్ ఆ సర్వీసెస్ ఆ ఛార్జెస్ అని ఇంక్లూడ్ అయ్యే మీకు ఆ సప్లయర్ మీకు చెప్పడం జరుగుతుంది స్టార్టింగ్లోనే. కాబట్టి దాని గురించి మీరు వరి అవసరం లేదు. ఆర్డర్ తీసుకోవడం, ఆ వచ్చిన ఆర్డర్ని సప్లయర్కి చెప్పడం, ఆ సప్లయర్ తనకు పంపిస్తారు, ఆ మార్జిన్ అవుతుందో మీకు వస్తుంది అన్నమాట. ఇది డ్రాప్ షిప్పింగ్ యొక్క బిజినెస్ మోడల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో కొన్ని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఎటువంటి షాప్ తీసుకుని రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. తెచ్చిన స్టాక్ ఒకవేళ సేల్ అవ్వకపోతే, అలా ఇన్వెంటరీ అలా షాప్లో ఉండకపోతే దాని పరిస్థితి ఏంటి, దాని ఎక్స్పైరీ దగ్గరికి వస్తుంది, తిరిగి మళ్ళీ సప్లయర్ తీసుకుంటాడా లేదా, ఇలాంటి టెన్షన్స్ మీకు అసలు అవసరం లేదు. మూడో బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఓన్ బ్రాండింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక వెబ్సైట్ పెట్టుకున్నారు, ఆ వెబ్సైట్లో ఏదైనా ఒక బ్రాండ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు అనుకుందాం కిషోర్, కిషోర్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనుకుంటే కనుక ఆ కిషోర్ అనే పేరుతో మీ యొక్క ఈ కొబ్బరి నీళ్ళను కూడా మీరు సప్లయర్కి చెప్పవచ్చు. నా తరఫు నుంచి వచ్చే ఆర్డర్స్కి మీరు ఈ బ్రాండింగ్ చేయండి అని కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ కదా. అసలు మీరు వస్తువు అయితే తయారు చేయట్లేదు, ఒక వస్తువుని కొని మీ దగ్గర పెట్టట్లేదు, కానీ మీ పేరుతో మీ బ్రాండింగ్తో కూడా వస్తువులు మీరు ఇక్కడ అమ్మవచ్చు. ఇది సూపర్ బెనిఫిట్. నాకు నచ్చిన ఈ మూడు బెనిఫిట్స్లో నాకు బాగా నచ్చిన బెనిఫిట్ బ్రాండింగ్ అనేది. మీకే బెనిఫిట్ నచ్చిందో కమెంట్స్లో తెలియపరచండి. ప్రతి పనిలో మంచి చెడులు ఉండడం సహజం, అలాగే దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే సమ్టైమ్స్ కస్టమర్ నుంచి మీకు ఆర్డర్ వచ్చింది, మీరు మీ సప్లయర్కి ఫోన్ చేస్తారు, అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయి ఉండొచ్చు. మీరు కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసేసుకున్నారు కానీ అక్కడ చూస్తే స్టాక్ లేదు,
సో అది మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అది స్టార్టింగ్లోనే మీకు అలాంటి సమస్యలు వస్తాయి, తర్వాత తర్వాత మీరు దాన్ని ప్రిపేర్డ్గా ఒక మినిమం స్టాక్ కూడా మీరు సప్లయర్ దగ్గర తీసుకుని మీ దగ్గర పెట్టుకోవడమో, మీరు కూడా స్టోర్ రూమ్ పెట్టుకునే అంత ఆలోచనలు మీకు ఫ్యూచర్లో రావచ్చు. నెంబర్ టూ, షిప్పింగ్ ప్రాబ్లమ్స్. లైక్ ఎప్పుడైతే కనుక షిప్పింగ్ అనేది మన చేతుల్లో లేదు, మనం ఆర్డర్ తీసుకున్నాం సప్లయర్కి ఇచ్చాం, ఆ షిప్పింగ్ అనేది థర్డ్ పార్టీ ప్రాబ్లం కాబట్టి మన కస్టమర్కి ఏమో మనం 3 to 4 డేస్లో డెలివరీ అని చెప్తూ ఉంటాం, సమ్టైమ్స్ ఆ టైం డెలివరీ కాకపోవచ్చు. సో ఈ విధంగా చిన్న చిన్న ఛాలెంజెస్ అయితే ప్రతి బిజినెస్లో ఉండడం సహజం. కానీ ఇక్కడ ద బెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవడం తప్ప కానీ మీరు ఎటువంటి స్టోర్ రూమ్ కానీ బిజినెస్ కానీ పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా మీకు నచ్చిన ఐటమ్ని మీకు నచ్చిన కస్టమర్స్ బేస్ని ఒక ఫామ్ చేసుకుని మీరు అమ్ముకోవడం అనేది ఇక్కడ చేయొచ్చు. ఇలా చేస్తూ కోట్లలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ జాబ్లో ఉన్నారా మీరు? ఆల్రెడీ ఒక వ్యాపారం చేస్తున్నారా? ప్రతి వ్యక్తికి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. సో ఇది ఎటువంటి మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మీ టైంని తినే బిజినెస్ అయితే ఖచ్చితంగా కాదని అభిప్రాయం. కానీ ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఈ ఐడియా ద్వారా జనరేట్ చేసుకుంటారని ఖచ్చితంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగోమాపు.